ఇప్పుడు వచ్చేసి మనం ఢిల్లీలో ఉన్నాము. ఢిల్లీలో ఇప్పుడు మన వెనకాల కనిపిస్తున్నది పార్లమెంట్ అండ్ మనకి ఇండియా గేట్ కానివ్వండి. సో ఇది వచ్చేసి రాష్ట్రపతి భవన్ అనమాట. అసలు అయితే మనకి స్ట్రైట్ రోడ్ ఉండదు కదా, సో కొంచెం రిపేర్స్ జరుగుతున్నాయి. లేదంటే మనకి స్ట్రైట్ రోడ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి, సో బట్ రిపేర్ జరుగుతుంది, అలౌ చేయట్లేదు అనమాట. లేదంటే మనకి ఇండియా గేట్ స్ట్రైట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అది వచ్చేసి పార్లమెంట్ అండ్ ఇది వచ్చేసి రాష్ట్రపతి భవన్. ఇష్టం వచ్చిన ఫోటోలు తీసుకోవచ్చు అంట, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. గేట్ అన్నమాట. ఇది వచ్చేసి పార్లమెంట్ అండ్ మన అమిత్ షా గారు మోడీ బాబీ గారు కలిసి కూర్చున్నది ఇక్కడే. ప్రస్తుతానికి అయితే రాష్ట్రపతి భవన్లోకి ఎలా లేదనమాట, జనవరి 26th వరకు, దాని తర్వాత నుంచి లోపలికి ఎలా ఉంది సెక్యూరిటీ రీజన్స్ వల్ల. అండ్ మీరు ఒకవేళ దాని తర్వాత వస్తే కదా కంపల్సరీ విజిట్ చేయండి. ఇప్పుడైతే జస్ట్ బయట నుంచి చూసి, పార్లమెంట్ కూడా బయట నుంచి చూసి వెళ్ళిపోతాం. సో ఆ గేట్ నుంచి మోడీ అంటే పిఎం అండ్ రాష్ట్రపతి మాత్రం అటు నుంచి వెళ్తారనమాట ఆ గేట్ నుంచి. అండ్ అది వచ్చేసి పార్లమెంట్. ఇటు వచ్చేసి ఎంపీస్ అందరు ఇటు నుంచి వెళ్తారు, ఎంపీ వెహికల్స్ అన్నీ దీనిలో నుంచి వెళ్తాయి. రిపేర్స్ జరుగుతున్నాయి అనమాట, వెళ్ళడానికి అసలు రాంగ్ టైంలో వచ్చాం కదా. సో ఇప్పుడు మన వెనకాల ఉన్నది ఇండియా గేట్. దీని ఇదైతే అసలు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నుంచి చూడడానికి మనకి అయితే అలో లేదు. రిపేర్స్ జరుగుతున్నాయి రిపబ్లిక్ డే కోసం. జనవరి 26th వరకు ఇది కూడా ఇట్లానే రిపేర్ జరుగుతూ ఉంటుంది. సో అందుకని మన వెనకాల ఉన్నది వచ్చేసి ఇప్పుడు వార్ మెమోరియల్ అనమాట, దాంట్లోకి వెళ్తాం ఇప్పుడు. అండ్ మాస్క్ అయితే మ్యాండేటరీ అనమాట, జస్ట్ వీడియో కోసం తీశాను నేను. ఇక్కడైతే మ్యాండేటరీగా మాస్క్ పెట్టుకోమంటున్నారు అండ్ ఆ రోడ్డు దాటి అవతలకు కూడా వెళ్ళనివ్వట్లేదు అనమాట. సో ఇప్పుడు వార్ మెమోరియల్లోకి వెళ్దాము. ఇక్కడ
మెమోరియల్కి ఫ్రీ అనమాట. వాళ్ళది దాని గురించి నేను ఆల్రెడీ రాజస్థాన్ దాంట్లో చెప్పాను, అక్కడ వస్తుంది మీకు ఎక్సలెంట్ స్టోరీ అనమాట అది. సో అక్కడ చూడండి మీరు, ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సిరీస్ కంటిన్యూ అవుద్ది, చాలా బాగుంటుంది అది. ఊరు ఫుడ్దా అద్భుతారి అద్భుతం అసలు. తెలుగులో ఏడు, తెలుగులో ఏడుస్తావు అగహ నువ్వు, కనిపించట్లా నువ్వు కెమెరాలో.
ఫుడ్ అయితే చాలా బాగుంది, తెలుగు ఫుడ్ అనమాట. మనకి ఇందాక ఏపీది చూపించాం కదా, దాని పక్కన గొంతులో ఉంటాయి అనమాట. మనకి వెళ్తా మీకు లొకేషన్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గూగుల్ మ్యాప్స్ ఇది. సో ఎవరైనా ఢిల్లీ వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, కిల్లి కూడా బాగుంది. ఇది వచ్చేసి ఏపీ హౌస్ అనమాట, దీని పక్కన గొంతులో ఉంటుంది అది. ఇటుగా సో ఇప్పుడు వచ్చేసి మనం కుతుబ్ మినార్ దగ్గర ఉన్నాము. అండ్ ఈ సినిమా మిరపకాయ సినిమాలో చూసింటే కనుక మిషన్కి పంపిస్తాడు కదా రవితేజ అని వాళ్ళ అంకుల్. సో అది ఇక్కడ కలుస్తారనమాట వైశాలి, ఇది ఇదే అని చెప్పి. సో అప్పుడు షూట్ అనమాట ఇది, అక్కడ జరిగిన స్పాట్ అనమాట ఇది. అండ్ దీన్ని మార్నింగ్ టైం విజిట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నైట్ ఈవినింగ్ టైం ఏంటంటే సన్సెట్ అవుతూ ఉంటుంది కదా, సో బయట నుంచి పిక్స్ అంతగా రావు. సో మీరు ఆపోజిట్ డైరెక్షన్లో నుంచి తీయాల్సి వస్తుంది. సో ఒకవేళ కుదిరితే కనుక మీరు మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. ఇది ఢిల్లీ ఆల్మోస్ట్ మెట్రోతో కవర్ చేసి వచ్చి అనమాట. ఇంకో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. ఆటోలు తీసుకోండి, సేఫ్గా సరిపోద్ది అనమాట. లేదంటే ఉబర్
ఇద్దరు వస్తే కనుక ఊబర్ బైక్స్ కానీ అట్లాంటివి తీసుకోండి, ఇంకా చీప్లో అయిపోతాయి మనకి. మీరు ఈరోజు అయితే మెట్రోలో ఎక్కువ తిరగాలనుకుంటున్నారు అంటే ఒకరోజు ఎక్కువ ప్లేసెస్ పెట్టుకోండి, నెక్స్ట్ డే ఒక 2 ప్లేసెస్ పెట్టుకోండి చాలు. దాంట్లో ఒకటి వచ్చేసి రెడ్ ఫోర్ట్ పెట్టుకోండి, ఇంకొకటి వచ్చేసి మనకి రేపు వీడియోలో వస్తుంది. అండ్ ఫస్ట్ డే మాత్రం మీకు ఎక్కువ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి మీకు మెట్రో కార్డు ఉంటుంది అన్నమాట. ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి మనకి 1 డే పాస్ ఇస్తారు, 200 రూపీస్ తీసుకుంటారు, 50 రూపీస్ మనకి కార్డ్ ఇవ్వంగానే మనకి ఆ 50 రూపీస్ అనేది ఇచ్చేస్తారనమాట. సో 150 రూపీస్ పడుతుంది. మనకి 4 ప్లేసులు చూసుకుంటే 160 నుంచి 170 రూపీస్ వరకు ఛార్జ్ అవుతాయి అన్నమాట మీరుండే ప్లేస్ నుంచి. సో మీరు హోటల్ కనుక మెట్రోకి దగ్గరగా తీసుకుంటే కనుక మీకు యాక్సెసిబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది ప్రతి ప్లేస్కి. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్తోనే ఉంటాయి. సో మీరు ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట తక్కువ కాస్ట్తో. అండ్ ఈ మెట్రో కార్డు సంబంధించిన లింక్ అనేది మనకి ఆన్లైన్ వెబ్సైట్లో దొరకట్లేదు, ఒక్కొక్కటి ఢిల్లీ మెట్రో అనేది మీకు ఇస్తాను. అండ్ ఇప్పుడైతే లొకేషన్ అయితే ఇటు లైటింగ్ బాగా వస్తుంది, లొకేషన్ అయితే పర్లేదు బాగానే ఉంది. సో ఈ కుతుబ్ మినార్లో జైన్స్ ఉన్నవి, హిందూస్ టెంపుల్స్ కూడా చుట్టూరు ఉండేవి. అండ్ ఈ కుతుబ్ మినార్ వచ్చేసి ఒకే హైట్లో హైట్గా కట్టిన ఒక స్కల్ప్చర్ అనమాట. అండ్ దీన్ని ఢిల్లీ సుల్తాన్, అండ్ ఒరిజినల్ స్ట్రక్చర్ అయితే కొలాప్స్ అయిపోయింది 1500 ఆ టైంలో భూకంపం వచ్చిందనమాట ఇక్కడ ఎర్త్క్వేక్. సో ఆ ఎర్త్క్వేక్ వల్ల ఈ కుతుబ్ మినార్ అనేది ఆ పిల్లర్ కాకుండా మిగతా అంతా కొంచెం కొలాప్స్ అయిపోయింది అనమాట. సో దాని రిజల్టే మనకి ఇలా బ్రోకెన్ స్కల్ప్చర్స్ లాగా కనిపిస్తున్నాయి ఈరోజు. అదైతే క్లోజ్ లో ఉంది, గవర్నమెంట్ టెంపుల్స్ అన్ని క్లోజ్ చేశారు కాబట్టి ఈరోజు చూడడానికి వెళ్ళలేదు. మళ్ళీ బ్యాక్ టు ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఈరోజు రిలాక్స్ అయిపోయి రేపు ప్లేస్కి వెళ్తాం. ఇంకా ఈరోజు వీడికి ఇంతే గైస్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.